తాండూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన కొన్ని తప్పిదల ఫిర్యాదుతో గురువారం రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ అధికారి సంతోష్ రెడ్డి తాండూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సందర్శించారు. ఇద్దరు వ్యక్తులు తమ డిపిఎస్ రద్దుపై వచ్చిన ఫిర్యాదులతో రావడం జరిగిందని తెలుస్తోంది. పలు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రిజిస్టర్ పరిశీలించారు. ఓ వ్యక్తికి చెందిన కమర్షియల్ ఆస్తి రిజిస్టర్పై వివరణ ఇచ్చాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్టర్ల ఫైల్ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఆదాయాన్ని ఆయన వివరించారు. అలాగే తాండూరు పట్టణంలో కొన్ని భవనాలను స్థలాలను సర్వే నెంబర్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఇందుకుపై వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరగా తహసీల్దార్కు సర్వహక్కులు ఉంటాయని, తహసీల్దార్ ఫిర్యాదిస్తే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుందని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు రూపంలో అందజేయాలని తెలిపారు. మరి కొంతమంది బాధితులు రిజిస్టర్ కావడం లేదని, అందుకు గల కారణాలను వివరించాలని తెలిపారు. సంతోష్ అండి, నేను డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రంగారెడ్డిగా చేస్తున్నాను. ఇది తాండూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఇవాళ ఇన్స్పెక్షన్ కోసం అయితే ఇక్కడ కొన్ని మాకు వేరియస్ రెగ్యులర్ గా వర్క్ రిలేటెడ్ గా కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటాము. ఇక్కడ స్పెసిఫిక్ గా మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి కూడా వెరిఫై. దాని రిలేటెడ్గా ఇవాళ వచ్చి ఇక్కడ అందరితో పబ్లిక్తో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఇవాళ పబ్లిక్ అందరి కూడా ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము. వాళ్ళకున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఒక అప్లికేషన్ రూపంలో మాకు ఇవ్వమని చెప్పాము. ప్రతి ఒక్క అప్లికేషన్ని వెరిఫై చేసి సబ్ రిజిస్టర్ గారితో కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని డెఫినెట్గా 100% రిజల్యూస్ చేయడానికి రిజల్యూషన్ చేసి వాళ్ళకు ఒకవేళ మా పరిధిలో లేకపోయినా మా కమిషనర్ గారి దృష్టికైనా తీసుకెళ్ళి వాటిని రిజల్యూషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మరియు ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది మన కంప్యూటర్స్ కానీ, ఈ కరెంటు పోతే మనకి ఇక్కడ ఇన్వర్టర్ ప్రాబ్లమ్ కానీ, అవి కూడా త్వరలో అంటే మనకు ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ అయింది. ఒక 1-2 వీక్స్లో దాన్ని కూడా రిజాల్వ్ చేసి మీకు ఇక్కడ పవర్ పోయినా కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్కి అంతరాయం జరగకుండా దాన్ని ప్రాసెస్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ మీకు కూడా ఇందు మూలంగా మేము చెప్పేది కూడా ఏంటంటే, పబ్లిక్ ఎవరికైనా కూడా రిజిస్ట్రేషన్ తరఫున ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా సబ్ రిజిస్టార్ గారికి ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ రిజాల్వ్ అవ్వట్లేదంటే డెఫినెట్గా మీరు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కూడా మీరు ఇవ్వచ్చు, లేదంటే పోస్ట్ అయినా చేయొచ్చు. వాటికి మీద డెఫినెట్గా 100% రిజాల్వ్ అయ్యడానికి వితిన్ 1 మంత్ లోపల, అంటే ఇక్కడ నుంచి నాకు పంపించింది అయితే 1 మంత్ లోపల, అదే సబ్ రిజిస్టార్ దగ్గర అయితే 1 వీక్ లోపల మీకు డెఫినెట్గా రిజాల్వ్ చేస్తాము. ఇంకేదైనా రీఫండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు రీఫండ్ అప్లికేషన్ అయితే డిస్ట్రిక్ట్ రిజిస్టారే ప్రాసెస్ చేయాలి. రీఫండ్ ఏమైనా ఉంటే అక్కడ రీఫండ్ అప్లికేషన్ చేసుకోండి, మీరు రీఫండ్స్ కూడా మేము త్వరగా ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకా ఎల్ఆర్ఎస్ ఇచ్చేశారు, ఒక ఆల్రెడీ ఒక 90,000 ఇంకా కొంతమందికి నోటీస్ ఇచ్చారు ఆన్లైన్లో. వాళ్ళ ఏదో డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నా సబ్మిట్ చేస్తే వాళ్ళకు కూడా ప్రాసెస్ అవుతుంది. అయితే 2020 కంటే ముందది గవర్నమెంట్ స్థలంని ఎత్తి పరి మనకు రిజిస్ట్రేషన్ రూల్ 26 IK 243, ఈ రెండు రూల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్థలంని ఎవరైతే ఇట్లాంటి వితౌట్ ఇంటి నెంబర్ మీద కానీ ఎట్లన్నా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు చట్టరీత్యా జైలుకి పోతారు. సర్వే నెంబర్ లేదు, ఇంటి నెంబర్ ఉంది, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, అది ఆ కన్సర్న్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళండి. 243 అనేది కూడా చెప్పండి. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ స్థలంలో ఎవరైనా కబ్జా చేసినా, ఇట్లాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మనము ఈ క్యాన్సిలేషన్ చేయొచ్చు. క్యాన్సిలేషన్ ఎవరు చేయాలి? ఎంఆర్ఓనే వచ్చి చేయొచ్చు. అది మనకు చట్టంలో ఉన్నది. వాటికి అందరికీ హౌస్ నెంబర్ అనేది మనకు ఉండాలి. గ్రామకంట బయట ఉన్న వాటికి మాత్రం సర్వే టౌన్లో సార్ గంటల్లో ఉన్న వాటికి సర్వే నెంబర్ ఉండదు కదా. మరి ఉన్నప్పుడు మాత్రం సర్వే నెంబర్ మనం ఇన్సిస్ట్ చేయము. అది సర్వే నెంబర్ ఇన్సిస్ట్ చేయకుండా హౌస్ నెంబరే తీసుకొస్తే అది హౌస్ నెంబర్ పీటీని వెరిఫై చేస్తున్నాము. పీటీని వాళ్ళ పేరు మీద ఉంటే కానీ గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వు మనకి ఎట్లా తెలుస్తుంది? అంతే సర్వే నెంబర్ ఉండాలి కదా. అదే గవర్నమెంట్ సర్వే నెంబర్ అని అందరికి ఏంటంటే సబ్ రిజిస్టర్ జాబ్ ఇక్కడ ఓన్లీ ఆఫీస్ పరిధి. ఈ ఆఫీస్ దాటి పోయి మీకేమన్నా అట్లాంటి వస్తే మీరు ఇమీడియట్ గా దానికి ఒక అప్లికేషన్ ఎంఆర్ ఆఫీస్ లో ఇవ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఇవ్వండి. మేము ఇమీడియట్ గా దాని మీద పోలీస్ కేసు కూడా ఫైల్ చేస్తాము. చేసి దాని మీద క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ మనం చాలా ప్లేసెస్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే చేస్తున్నారో అది ఎంఆర్ఓ వచ్చి క్యాన్సిలేషన్ చేసే అధికారం ఉంది. వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ కేసు కూడా ఫైల్ చేస్తారు. క్రిమినల్ అది గవర్నమెంట్ ల్యాండ్ తెలిసి చేసినా తెలియక చేసినా క్రిమినల్ యాక్టివిటీ అది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.